నేను ఈ సొంత బర్రెలు సొంత గడ్డి వేసుకొని సొంతగా నేను బర్రెలకు కుడిది పచ్చి మేత ఎండగడ్డి ఇటువంటివి అన్నీ వేసుకుంటూ ఇప్పటికి ఒక 10 సంవత్సరాల నుంచి వెళ్ళి మొత్తం పాల ఉత్పత్తి చేయించుకుంటూ ఇంటింటికి వారు వస్తారు. ప్లస్ నేను కూడా ఇంటింటికి సప్లై తీసుకుపోయి ఇచ్చి 50 రూపాయలు 60 రూపాయలకు లీటర్గా అమ్ముతాము. ఏ లిక్విడ్ కానీ వేరే విష పదార్థాలు కానీ అటువంటివి ఏమి పెట్టకుండా నా బర్రెల పాలు నేను వెళ్ళుకొని స్వచ్ఛంగా పిండి ఎట్లనే ఇస్తాం. ఇంటింటికి ఇచ్చుకుంటూ ఎవరికైనా వారికి ఇబ్బంది లేకుండా మేమే తీసుకుపోయి ఇస్తాము. కొంతమంది వస్తే మంచి నిఘాలసిన పాలు మేము సప్లై చేస్తున్నాము, అందరికీ అందుబాటులో ఉంటున్నాము. ఇది మంచి పాలు ఇస్తున్నాము, చెడు పాలు కానీ లేకుంటే ఇంకా వేరే ఉద్దేశం లేదు. వేరే లిక్విడ్ సూదులు ఇచ్చేయడం, పాలల్లో కల్తీ లేకుండా, పాలల్లో బర్రెలకు కూడా కల్తీ లేకుండా ఏం చేస్తున్నామంటే చిన్నపిల్లలకు స్కూల్కు పాల సిద్ధ కేంద్రానికి ఇవ్వకుండా మొత్తం స్కూల్లో వేరే స్కూళ్ళల్లో ఇచ్చుకుంటాం. చిన్నపిల్లలకు కూడా హాని కలగని పాలిస్తున్నాం మనం, కానీ చెడు పాలు ఇస్తలేము. అవి పాలల్లో వేరే కల్తీ లేని పాలిస్తున్నాం మేము, మంచి పాలిస్తున్నాం. అలా మాకు వచ్చే లాభం ఏంటిదంటే మేము ఇద్దరం మా భార్య భర్తలు మేము చేసుకుంటాం. ఇద్దరు చేసుకుంటే మాకు ఒక నెలకు ఒక 50 రూపాయలు మాకు కష్టార్థం వస్తుంది, మాకు అందుబాటులో ఉంటుంది. మేము మాకు ఒక 50 వేలు వస్తాయి, మా కుటుంబం గడుస్తుంది, మేము మంచి సంపాదన ఉన్నది. ఇంకా ఇవే కాదు, ఇంకా గవర్నమెంట్ ఇచ్చిన ఇంకా కూడా బర్రెలు తీసుకొని ఇంకా కొద్దిగా ఉత్పత్తి చేసడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఊరు దగ్గర మా జనగామకు చాలా దగ్గర ఉంటాం, మాది సొంత జనగామం, మేము ఇక్కడనే ఉంటాం. మాకు ఇక్కడ సొంత వ్యవసాయ భూమి ఉన్నది, వ్యవసాయ భూమిలో పచ్చిమాత వేసుకుంటూ అందరూ కానీ ఈ పాలను చూసుకుంటూ ఇక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ పక్కలు మా దగ్గరకు వస్తుంటారు. మేము కూడా వాళ్ళకి సప్లై చేస్తుంటాం, మిగిలిన మొత్తం మాకు అందరికీ అందుబాటులో ఉండి తీసుకుపోయి ఇస్తున్నాం. వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి పాలు తీసుకొని వెళ్ళిపోతారు. చెప్పండి, వచ్చి పాలు ఉన్నాయని అందరూ సంతోషపడుకుంటూ మమ్మల్ని చాలా అభినందిస్తున్నారు, చాలా ప్రేమిస్తున్నారు. ఇంకా కూడా మిమ్మల్ని ఏదో ఇటువంటి చక్కటి పాలు వస్తున్నావు కాబట్టి మాకు అందుబాటులో ఉంటే మేము మీకు సన్మానం కూడా ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని మా దగ్గర పాల్గొనేటువంటి చాలామంది సంతోషపడుతున్నారు. పాలు బాగున్నాయి, చాలా రుచిగల పాలు, తెలంగాణ పాలు కాబట్టి చాలా రుచిగా ఉంటున్నాయి. కాబట్టి మాకు ఇవే పాలు ఆలస్యంగా పాల కేంద్రం పేపర్ రేటుకే పోస్తున్నాము, మేము ఎక్కువ తీసుకుంటలేము. మా దగ్గరకు వచ్చి పాలు తీసుకుని చక్కటి పాలు వస్తాయి, పాలు రుచిగా ఉంటాయి. పాలు పెరుగు చేసుకున్నా కానీ చక్కగా పెరుగు చేసుకుని పెరుగు గట్టిగా వస్తుంది, మంచిగా రుచిగా ఉంటాయి. వల్ల మంచి లాభం, పాలు కూడా మంచి రుచిగా ఉంటాయి, పెరుగు కూడా రుచిగా ఉంటాయి, గడ్డలు గడ్డలుగా వస్తుంటాయి.